गौरव सूर्यापेट निजर्ग प्रजक नमस्कार मैं नीन गत एडम संवर गौरव मंत्री गारे राजकीय जर्नी चस्ता मैं एनडू लेने विधा ఒకటే రోజు 70 60 70 కేసులు నా మీద మోపడం అనేది నిజంగా ఆశాస్పదం అయినా నేను స్వాగతిస్తా ఉన్నా ఎందుకు అంటే సూర్యాపేట నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పొరపాటుని ఎత్తి చూపడంతోనే నా మీద మరి ఇలాంటి కేసులు పెట్టి గౌరవ మంత్రి గారు నన్ను అంటే జైలుపాలు చేసి నన్నేదో అనగదొక్కి ఆయన రాజకీయంగా లబ్ధి పొందనప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వాదాన్ని నేను బయటకెత్తడమే పాపంగా భావించి మరి ఆ వాదాన్ని కథం చేసేటటువంటి క్రమంలో మరి నా మీద ఈ రకమైనటువంటి దాడి చేస్తా ఉన్నారు. నిజంగా నేను తప్పులు చేస్తే జ్యుడిషియల్ ఉన్నది, ఆ జ్యుడిషియల్ చూసుకుంటా ఉన్నది. అంతేకాకుండా నా మీద అత్యాయత్నం చేసిందనేటువంటి వ్యక్తి ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఇలా నా మీద కంప్లైంట్ ఇప్పించుకుంటా ఆయన నాకు అత్యాయత్నం చేసిందని చెప్పి ఆయనని అడ్డం పెట్టి నాకు పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి గన్మెన్ ఇచ్చినటువంటి వ్యక్తి మరి ఈ రోజు తెలివైన వ్యక్తిగా ముందుకు పోతా ఉండు పోతుండు కాబట్టి ఇది ఏదైనా జరిగితే నాకు నష్టం జరుగుతుందని మళ్ళీ నన్ను అనగదొక్కడం కోసం ఆ వ్యక్తిని తీసుకుని వచ్చి ఇలా ఎస్పీ దగ్గర కంప్లైంట్ చేయడం అనేది ఎంత హాస్యాస్పదమో మీరు గౌరవంగా గుర్తించాలి. సూర్యాపేట నియోజకవర్గ ప్రజలకు మళ్లీ మళ్లీ చెప్తా ఉన్నా ఒట్టజాని అనేటటువంటి వాడి వాదాన్ని అణిచివేయాలనే కుట్రతోని మరి నా మీద ఒకే ఒక రోజు 70 కేసులు పెట్టి పీడియాకి పెట్టి నన్ను జైలుకు పంపాలనేటటువంటి కుట్ర పంపుతున్నటువంటి జగదీశ్ రెడ్డి గారికి మరి సూర్యాపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా అందులో కనుక ఆ కేసులలో కనుక దమ్ముంటే కేసులలో కనుక తప్పుంటే మీరు నాకు కూడా బుద్ధి చెప్పొచ్చు. ఆ కేసుల్ని విచారణ చేయడానికి పబ్లిక్ గా మీరు ఎక్కడ విచారణ చేస్తే అక్కడ విచారణకు నేను రావడానికి సిద్ధంగా ఉన్నా. అందులో నా ఇన్వాల్వ్మెంట్ ఉన్న తప్పకుండా నేను దేనికైనా రెడీ, నా ఆస్తులు వదులుకోవడానికి కూడా రెడీ, కానీ నా వాదాన్ని మాత్రం వదులుకునేది లేదు. నేను ఈ ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాన్ని కాపాడుకునే క్రమంలో ఎంతవరకైనా పోవడానికి సిద్ధంగా ఉన్నానని ఈ పత్రిక ముఖంగా తెలియజేస్తూ ఇంకొకటి ఏంటంటే ఈ అత్యరాజకీయాలలో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఇంకా ఇంకా వగేరాలు ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా తీసుకుని వచ్చి ముందర పెట్టుకుని ఒక మంత్రి స్థాయిలో నా గురించి మాట్లాడి చేయడం అనేది దుర్మార్గం. సూర్యాపేట ప్రజలు దీన్ని గమనించాలి. నిజంగా నేను తప్పులు చేస్తే మీరు చర్చకు పిలవండి, నేను వస్తా. కానీ ఎన్నడూ లేదు, 7-8 సంవత్సరాలు జరిగినటువంటిది ఈ ఒకే ఒక్క రోజు 70 కేసులు అంటే సూర్యాపేట ప్రజలారా మీరు ఆలోచన చేయండి. ఈయన సూర్యాపేటకు ఎమ్మెల్యే కాకముందు ఈయన బతికేంది, ఈయన పరిస్థితి ఏంది? ఆ కాన్స్టిట్యూన్సీ నేను వార్డు మెంబర్ కూడా వెళ్ళలే. సూర్యాపేట నియోజకవర్గానికి వచ్చిన తర్వాత మనం 2 సార్లు ఎమ్మెల్యే చేస్తే ఇక్కడ ఎవడు ఉండొద్దని అందరినీ కూడా తొక్కి పడేసి నాలంటి వాడు నా ఎందుకన్నా మనం ప్రజలకు సేవ చేయాలనుకునే సందర్భంలో నాలంటి తొక్కడం కోసం ప్రయత్నం చేసినటువంటి సందర్భాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ రాకి ఈయన ఆర్థికమైనటువంటి మూలాలు కూడా అంటే ఆ రోజు కనీసం 100 రూపాయలు ఖర్చు పెట్టిన స్థితిలో ఈయన 1000 కోట్లు సంపాదించి ఈయన ఆస్తులు ఏందో ఈయనదేందో మనకు తెలియదా? ఈ ఆస్తుల మీద కూడా నా మీద మాట్లాడుతా ఉంటే నేను చేసిన తప్పులే ఉంటే ఓకే ఓపెన్ గా నేను తప్పు తెలితే దేనికే, కానీ ఈయన ఒకరోజు చేతకు పని వేసుకుని తిరిగినటువంటి వ్యక్తి ఇలా 1000 కోట్ల రూపాయలకు అధిపతి అయింది. ఎక్కడి నుంచి వచ్చినాయి? నేను ఏం చేసినా ఆయన ఏం చేసాడు, నాకెక్కడి నుంచి వచ్చినా ఆయనకి ఎక్కడి నుంచి వచ్చినా బహిరంగ చర్చకు సిద్ధం. నేను ఈయన వదిలిపెట్టేది లేదు. దయచేసి సూర్యాపేట నియోజకవర్గ ప్రజలందరూ గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మా ఇద్దరు కూడా బజార్లో తీసుకొచ్చి కూర్చోబెట్టి చర్చ చేయాల్సినటువంటి అవసరం ఉందని నియోజకవర్గ ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా సవినయంగా కోరుకుంటా ఉన్నాను.